Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నిజంగా అంత ధైర్యం చేస్తారా? కుప్ప మున్సిపల్ ఎన్నికలలో ఓటమిపాయ సమీక్ష సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన రెండు కామెంట్లు ఆశ్చర్యంగా ఉన్నాయి. తాజాగా సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ కొందరు నేతలు పార్టీలోనే ఉంటూ పార్టీకే వెన్నుపోటు పొడిచినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే పార్టీలో కోవర్టులున్నారని చెప్పారు. స్వయంగా చంద్రబాబే వెన్నుపోటని కోవర్టులని చెప్పడం విచిత్రంగా ఉంది. వైసీపీ నేతలతో టీడీపీలోని కొందరు నేతలకు వ్యాపార సంబంధాలున్నాయని కుప్పంలోని ద్వితీయ స్థాయి నేతలు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. అయినా చంద్రబాబు దేనినే పట్టించుకోలేదు. 2019లో ఘోర ఓటమి తరువాత చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడే స్థానిక నేతలు కొందరు బాహాటంగానే ఐదుగురు నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అపరిమితమైన అధికారాలను అనుభవించిన వారిపై ద్వితీయ స్థాయి నేతల్లో చాలామందికి భాగం ఉంటుంది. ఈ ఐదుగురు నేతల వల్ల పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో వాళ్ల మొహాన్నే కొందరు నేతలు ఆధారాలతో సహా ఆరోపించారు. దాంతో ఐదుగురు నేతలు తమ పదవులకు సమావేశంలోనే రాజీనామాలు చేసేశారు. అయితే చంద్రబాబు కలిగి చేసుకుని వివాదాన్ని ముగించారు. వాళ్ల రాజీనామాలను ఆమోదించకుండా మళ్ళీ పార్టీ పెత్తనమంతా వాళ్ల చేతుల్లోనే పెట్టారు. దాంతో ద్వితీయ స్థాయి నేతల కోపమంతా వీళ్ల మీద నుండి చంద్రబాబు మీదకు మళ్ళింది. తాము అంతగా వ్యతిరేకిస్తున్న నేతలనే మళ్ళీ తమ మీద చంద్రబాబు రొద్దడంతో పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నారు. దాని ఫలితమే స్థానిక సంస్థల ఎన్నికల మీద స్పష్టంగా కనపడుతోంది. వాస్తవాలను వదిలిపెట్టేసి పార్టీలో కోవర్టులున్నారని, వెన్నుపోటు నేతలున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఉపయోగం ఉండదు. టీడీపీలో కోవర్టులున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు అర్థమేంటి? ఉంటే అధికార పార్టీ తరఫున కోవర్టులుండాలి. వైసీపీ నేతలతో టీడీపీ నేతలకున్న వ్యాపార బంధాలను కుప్పంలో నేతలు చెప్పినా అప్పట్లోనే చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు? ద్వితీయ నేతలు చేసిన ఆరోపణలన్నీ చంద్రబాబు సన్నిహితులను ఉద్దేశించే అని అందరికీ తెలుసు. అయినా వాళ్లను దూరంగా పెట్టకుండా పెత్తనమంతా మళ్ళీ వాళ్ల చేతుల్లోనే ఎందుకు ఉంచారు? తప్పులన్నీ తనలోనే పెట్టుకుని మళ్ళీ కోవర్టులున్నారు, వెన్నుపోటు నేతలున్నారని చెప్పడం అంటే కేవలం ఐవాష్ అనే అనిపిస్తోంది. పైగా కుప్పంలోనే కాకుండా ఇంకా కొన్ని చోట్ల కూడా ఇలాంటి నేతలున్నట్లు చంద్రబాబు చెప్పారు. మరలాంటి నేతలందరినీ గుర్తించేది ఎప్పుడు? ఏరేసేది ఎప్పుడు? ఇవన్నీ చంద్రబాబు వల్ల జరిగే పని కాదని అందరికీ తెలుసు. నిజంగానే పార్టీలో కోవర్టులు, వెన్నుపోటు నేతలుంటే వాళ్లలో చాలామంది చంద్రబాబుకు సన్నిహితులై ఉంటారు. కాబట్టి ఎవరి మీద యాక్షన్ తీసుకునేంత సీన్ చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు. ఏదో అప్పుడప్పుడు అలా మాట్లాడుతుంటారంతే.